మోహన్ వడ్లపట్లగా 20 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ద్వారా నన్ను కలిశారు సినిమా తీయాలి అని. అప్పుడు ఒక సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు ఆ డైరెక్టర్తో క్లాష్ అన్నారు. ఏంటి అన్నాను, ఆ తెలిసిన డైరెక్టర్ నాకు పిలిచి, ఏంటంటే సో మోహన్ గారికి ఒక ప్యాషన్ వల్ల ఒక ప్రొడ్యూసర్గా ఎవ్రీవేర్ ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఆ డైరెక్టర్తో క్లాష్. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూ అవుతున్నారు. బట్ మోహన్ గారు అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో వారికి ఉన్న ప్యాషన్తో ఏదో సాధించాలని వచ్చి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ ఎందుకో సరియైన ప్రయత్నం చేయలేదని నా ఫీలింగ్. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సినిమా ఫీల్డ్లో కామన్, బట్ కరెక్ట్ ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. అది ఎక్కడో ప్రొడ్యూసర్గా మిస్ అయ్యారు. అందుకేనేమో తనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి దర్శకుడు కూడా అయిపోయాడు. ఆల్ ది బెస్ట్ మోహన్ గారు. మోటివ్ ఫర్ మర్డర్ కాదు, మీకు సినిమా తీయాలని ఎక్కడో ఆ మోటివ్ మిమ్మల్ని దర్శకుడిగా మార్చింది. సో మోటివ్ ఫర్ డైరెక్టర్. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఇయర్స్, సో ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది మీ టీజర్ చూస్తుంటే. సంథింగ్ మోటివ్ ఫర్ మర్డర్ అని పెట్టి ఇంట్రెస్టింగ్గా టీజర్ చూపించారు. మీ సినిమా కూడా అలాగే అంత బాగుండాలి, ఇంట్రెస్ట్గా ఉండి ప్రేక్షకులకి నచ్చే విధంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. సో ఆల్ ది బెస్ట్ మోహన్జీ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ హోల్ టీమ్, ఆల్ ది బెస్ట్. టీజర్ రిలీజ్ చేయబోతున్నానని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను, ఎస్పెషల్లీ మీడియాకి తెలియజేస్తున్నాను. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ ఆల్సో అగైన్ విత్ ఇన్ 2 వీక్స్ డెఫినెట్లీ బాలీవుడ్లో కూడా ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.